భారత సైనికులకు ఎలాంటి జాకెట్లు ఇవ్వబోతున్నారు? ఎయిర్ కండిషన్ జాకెట్లు ఇవ్వబోతున్నారు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలందించే సైనికులకు వీటిని అందిస్తారు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. నెక్స్ట్, భారత సైన్యం వినియోగిస్తున్న T-90 యుద్ధ ట్యాంకులు ఏ దేశానికి చెందినవి? రష్యా దేశానికి చెందినవి. ఇందులో ఈ యుద్ధ ట్యాంకుల్లో T-90 యుద్ధ ట్యాంకుల్లో ఇన్వర్ లేజర్ గైడెడ్ మిజైళ్ళు, వీటి స్థానంలో గన్ లాంచింగ్ మిజైల్ను వాడుతున్నారు. ఇంతకుముందు ఇన్వర్ లేజర్ గైడెడ్ మిజైల్స్ వాడేవారు, ఇప్పుడు గన్ లాంచింగ్ మిజైల్స్ వాడడానికి ప్లానింగ్ చేస్తున్నారన్నమాట. అంటే వీటి స్థానంలో వీటిని మారుస్తున్నారు, అంటే ఆధునీకరిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ. వీటి సామర్థ్యం ఏంటంటే 8 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేస్తుంది ఈ T-90 యుద్ధ ట్యాంకులు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది స్థిరంగా ఉండే శత్రు స్థావరాలతో పాటు కదులుతున్న వాహనాలపై కూడా ఇది దాడి చేయగలదు. ఇది T-90 యొక్క సమాచారం. దీన్ని ఆధునీకరిస్తున్నారు, అంటే ఇన్వర్ లేజర్ గైడెంట్ మిజైల్ స్థానంలో గన్ లాంచింగ్ మిజైల్స్ను అమర్చారంట. ఇది మరింత అడ్వాన్స్డ్ అన్నమాట. అండ్ నెక్స్ట్, అఘోరా గార్డెన్ ఎక్కడ ఉంది? అఘోరా గార్డెన్ తైపీలో ఉంది. తైపీలోని జిన్యి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది 20 అంతస్తుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ 20 అంతస్తుల్లో మొత్తం చెట్లను పెంచబోతున్నారు. దాదాపు 23,000 చెట్లను పెంచబోతున్నారు. ఎందుకు పెంచబోతున్నారంటే ఆక్సిజన్ని పెంచాలని చెప్పి ఉద్దేశంతో వీటిని పెంచబోతున్నారు. ఈ భవంతి మధ్యలో 40 లగ్జరీ సముదాయాలు ఉన్నాయి. ఈ ప్లాంట్లో దాదాపు 130 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను సూచిస్తుందని చెప్పేసి నిపుణులను అంచనా వేశారు. ఇలా పెంచడం ద్వారా తైపీలోని కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 130 టన్నులు ఈ బిల్డింగ్లో ఉన్న చెట్లు సూచిస్తాయని చెప్పేసి నిపుణులు అంచనా వేశారు. 130 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించడం అంటే దాదాపు 27 కార్లను 7 ఏళ్ల పాటు తిప్పడం ఆపేస్తే అవుతుందని చెప్పేసి వీరు తెలిపారు. నెక్స్ట్, ఏ దేశ అధ్యక్షుని బర్త్డే దేశానికి హాలిడేగా ప్రకటించారు? జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాంబే. ఈయన పుట్టినరోజు ఫిబ్రవరి 1. ఈయన పుట్టినరోజు దేశమంతా శిరదినంగా ప్రకటించారు. అదే రోజు నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం కావాలని చెప్పేసి అక్కడి జింబాబ్వే అధికార పత్రిక పేర్కొంది. దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టుకు, అంటే జింబాబ్వేలోని ప్రధాన ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెట్టాలని చెప్పేసి అక్కడి మంత్రివర్గం నిర్ణయించింది. అండ్ నెక్స్ట్, దేశంలోని ఎన్నో వంతు ప్రాంతంలో లోటు వర్షపాతం ఉంది. దేశంలో 4వ వంతు ప్రాంతంలో లోటు వర్షపాతం ఉంది. దేశంలో ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వచ్చేసి అత్యధికంగా 60% కన్నా ఎక్కువగా నమోదైంది వర్షపాతం ఈ ఏడాది. వర్షపాతాన్ని అధికంగా ఉందని చెప్పి మనం ఎప్పుడైతే అంటే 20% నుంచి 59% ఉంటే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వర్షపాతం సాధారణంగా ఉందని మనం ఎట్లా చెప్తామంటే -19 నుంచి 19% ఉంటే వర్షపాతం సాధారణంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే లోటు వర్షపాతం ఉందంటే -59% నుంచి -20% ఉంటే అది లోటు వర్షపాతంగా చెప్పొచ్చు. భారీ లోటు అంటే -99% నుంచి -6% ఉంటే దాన్ని భారీ లోటు వర్షపాతంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే జాతీయ సగటు కన్నా 5% తక్కువగా తెలంగాణ ప్రాంతంలో నమోదైంది. దీన్ని ఈ రిపోర్ట్ను, ఈ నివేదికను ఎవరు ఇచ్చారంటే కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది ఈ రిపోర్ట్ని. నెక్స్ట్,
బ్రిటన్లో చైల్డ్ జీనియస్ కిరీటం సొంతం చేసుకున్న బాలుని పేరు ఏమిటి? రాహుల్. ఇతని పూర్తి పేరు వచ్చేసి దోషి రాహుల్. ఇతనికి 12 సంవత్సరాలు. ఐక్యూలో 162 స్కోర్ చేశారు. ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్నే మరియు స్టీఫెన్ హాకింగ్ను దాటేశారు. అంటే ఏంటంటే, బ్రిటన్లో చైల్డ్ జీనియస్ పేరిట బ్రిటన్ ప్రఖ్యాత ఛానల్ ఛానల్ 4 ఏటా ఒక టెలివిజన్ క్విజ్ను నిర్వహిస్తుందన్నమాట. దాంట్లో ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. సో అందులో భాగంగా రాహుల్కు ఈ కిరీటం సొంతం చేసుకున్నారు, చైల్డ్ జీనియస్ కిరీటం సొంతం చేసుకున్నారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి చిన్న సర్జికల్ రోబో పేరేమిటి? వెర్సెస్. ఈ రోబోను యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు, యునైటెడ్ కింగ్డమ్ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. సాంప్రదాయ శస్త్ర చికిత్సతో పోలిస్తే తక్కువగా రక్తస్రావం మరియు బాధతో రోగి త్వరగా కోలుకుంటారు. సో ఈ ఆపరేషన్ ఏం చేసిందంటే, 3D సహాయంతో తెర పైన ప్రొజెక్ట్ చేస్తుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? గగన్. గగన్ యొక్క అబ్రేషన్ ఏంటంటే, జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. భారత వాణిజ్య నౌకల్లో దేశీయ దిక్సూచి వ్యవస్థ గగన్ను నౌకా వ్యవస్థల్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ గగన్ని మొట్టమొదటిసారిగా ఈ నౌకా వ్యవస్థలో ప్రవేశపెట్టబోతున్నారు. సో జీపీఎస్ అనేది మనది కాదు, జీపీఎస్ అంటే మనది కాదు, ఇది అమెరికా వాళ్ళది. మనది మొదటి వచ్చేసి గగన్. గగన్ ఉంటే అబ్రేషన్ వచ్చేసి జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఈ జీపీఎస్ మాత్రం జీపీఎస్ బిలాంగ్స్ టు యుఎస్. జీపీఎస్ యొక్క అబ్రేషన్ వచ్చేసి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. నెక్స్ట్, ఇటీవల ఎంతమంది భారతీయులకు పాక్ బౌర్సత్వం లభించింది? అంటే 2012 నుంచి 2017 మధ్య చూసినట్టయితే 298 మందికి భారతీయులకు పాకిస్తాన్ పౌరసత్వం కల్పించినట్టు పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో జేఈ టాపర్ ఎవరు? అంటే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలిచిన జేఈ టాపర్ ఎవరు? కల్పిత వీర్వల్. ఈయన రాజస్థాన్లోని ఉదయపూర్ చెందినవారు. ఈయన జేఈ మెయిన్స్లో 360 మార్కులు తెచ్చినందుకు గాను లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. నెక్స్ట్, జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ఏ నివేదికను విడుదల చేసింది? పోషకాహారంతో లోపంతో బాధపడుతున్న చిన్నారుల నివేదికను విడుదల చేసింది. 6 నెలల నుంచి 24 నెలల లోపు వయసున్న చిన్నారుల్లో ప్రతి 10 మందిలో 9 మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి ఈ నివేదిక వెల్లడించింది. సో ఏంటంటే, దేశంలో ఉన్న 6 నెలల నుంచి 24 నెలల లోపు ఉన్న చిన్నారులు ప్రతి 10 మందిలో 9 మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే వెల్లడించింది.